జై శ్రీరామ్. నేను మౌనిక సుంకర. ఈరోజు నాకు ఒక కేసు వచ్చిందండి. సో ఎంత వింత విచిత్రమైన కేసు చూడండి. హిందూ పేరెంట్స్, ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. అమ్మాయికి సంబంధాలు చూస్తున్నాను అనమాట. సో అమ్మాయికి సంబంధాలు చూస్తుంటే ఏ సంబంధాన్ని కూడా ఆమె యాక్సెప్ట్ చేస్తలేదట, అన్నింటినీ రిజెక్ట్ చేస్తుందట. సో మరి బాగా పెళ్లి చేద్దామని డిసైడ్ అయినాక వీళ్ళు ఎందుకు, ఈ అమ్మాయి ఎందుకు రిజెక్ట్ చేస్తుంది, ఎవరినైనా ప్రేమించా అని అడిగినాడు. అంటే ఎవరిని ప్రేమించలేదని చెప్పిందట. సో ఎవరిని ప్రేమించినప్పుడు చేసుకోవడానికి ఏం రోగం చేసుకో అని చెప్పేసి వాళ్ళు బలవంతంగా చేయబోతే అమ్మాయి పారిపోయి వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉన్నప్పుడు వీళ్ళు మిస్సింగ్ కేసు ఫైల్ చేసిన తర్వాత పోలీస్ వెళ్ళేసి అమ్మాయిని తీసుకొచ్చిందట. తీసుకొచ్చి కోర్టులో సబ్మిట్ చేస్తే తెలిసిన వెరైటీ విషయం ఏంది అక్కడ అంటే, ఈమె వెళ్ళి ఎవరింట్లో అయితే ఉందో ఆ అమ్మాయి పేరు అఫ్రీన్ బేగం. అఫ్రీన్ బేగం ఇన్ఫ్లుయెన్స్తో సోనీ కుమారి ఇస్లాంని స్వీకరించింది. ఇక్కడ ఎలాంటి లవ్ లేదు, కొవ్వు లేదు, జస్ట్ ఫ్రెండ్ ఇన్ఫ్లుయెన్స్తోని రిలీజియన్కి కూడా కన్వర్ట్ అయిపోతున్న హిందూ అమ్మాయిలు. సో హిందూ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ఖాళీ ప్లేట్ని పెట్టేస్తున్నారు అనమాట. ఒక స్లేట్ ఎట్లయితే ప్లెయిన్గా ఉంటుందో అట్లానే ఉంచేసేసరికి వేరే మతం వాళ్ళు రాసేస్తున్నారు, ఏది రాస్తే దాంతో వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు ఈ సోనీ కుమారికి అఫ్రీన్ బేగం ఇచ్చిన ఇన్ఫ్లుయెన్స్తోని అఫ్రీన్ బేగం ఇస్లాం గురించి చెప్పిన గొప్ప విషయాలు తెలుసుకొని సోనీ కుమారి ఇస్లాం మతాన్ని స్వీకరించింది. హిందూ తల్లిదండ్రులారా, మీ అమ్మాయిలను లవ్ జిహాద్ పేరు మీద అబ్బాయిలు మతం మార్చడమే కాకుండా ఆడపిల్లలు కూడా మీ అమ్మాయిలని టార్గెట్ చేస్తున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ అఫ్రీన్ బేగము ఎవరన్నా రామ్ ప్రసాద్, శ్యామ్ ప్రసాద్ని కూడా లవ్ చేసి మతం మార్చొచ్చు. సోనీ కుమారిని ఎట్లయితే ఫ్రెండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మతం మార్చేసిందో అట్లా. సో యువర్ కిడ్స్ ఆర్ ఇన్ ఏ డేంజరస్ మోడ్. హిందూ పేరెంట్స్, ప్లీజ్ అండర్స్టాండ్ ద థ్రెట్. ప్లీజ్ టీచ్ యువర్ చిల్డ్రన్ అబౌట్ ద రిలీజన్. Please teach them about the cultural, ethical values. మన ఎపిక్స్ రామాయణం గురించి నేర్పించండి, మహాభారతం గురించి నేర్పించండి. మీరు ఒకవేళ న్యూక్లియర్ ఫ్యామిలీలో ఉంటే ఒక యూనియన్తో ఫామ్ అవ్వండి, ఆర్ఎస్ఎస్లో జాయిన్ అవ్వండి, విశ్వ హిందూ పరిషత్లో జాయిన్ అవ్వండి, భజరంగ్ దళ్, హిందూ వాహిని, ఇలాంటి సంస్థలు ఎన్నో ఉన్నాయి. ఆ సంస్థలతో మీ ఫ్యామిలీని కనెక్ట్ ఉంచండి. ఆర్ఎస్ఎస్ ఓన్లీ మగవాళ్ళకే ఉంది అని అని అనుకోకండి. ఆర్ఎస్ఎస్ ఆడపిల్లలకు కూడా ఉంది. దాని పేరే రాష్ట్ర సేవికా సమితి. దిస్ ఈస్ ద వరల్డ్స్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఉమెన్ ఆర్గనైజేషన్ విచ్ వర్క్స్ ఫర్ ఉమెన్, ఇట్స్ వర్క్ బై ద ఉమెన్ అండ్ ఇట్ వర్క్స్ ఫర్ భరతమాత. అండ్ ఇట్ ఈస్ ప్యూర్లీ, ఇట్స్ మోటో ఈస్ ప్యూర్లీ సేఫ్ గార్డింగ్ దిస్ సివిలైజేషన్. సో మీ పిల్లల్ని అమ్మాయిలైతే రాష్ట్ర సేవికా సమితిలో జాయిన్ చేయండి, అబ్బాయిలైతే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘంలో వేయండి. సేవ్ యువర్ కిడ్స్. జై.